హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా అండి? మీ అండ్ మై చిల్డ్రన్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ ఆలు గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి. చూసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకొని అదిగోండి, ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసాను, తర్వాత మిరియాలు. అలా మసాలా సామాన్లు మన ఇష్టం అండి, తక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే తర్వాత మసాలాలు కారం అన్నీ వేస్తాం కదా. తక్కువే వేసాను నేను, ఒక్కొక్కటి కింద వేసాను మసాలా సామాన్లన్నీ. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ తర్వాత కొంచెం చిల్లీ. చికెన్ కదండి, కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువే చిల్లీస్ వేసానండి. మిరపకాయలు తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా కొంచెం వేయించుకోవాలండి. ఉప్పు వేస్తే వేగం గోల్డెన్ కలర్ వస్తాయటండి, అందుకు కొంచెం ఉప్పు వేసాను. నేను ఫ్రై కూరల్లో సాల్ట్ వేస్తానండి. మామూలుగా కర్రీల్లోని అన్నిటిలోని, గ్రేవీ కర్రీల్లోని, చారులోని రాక్ సాల్ట్ అంటాం కదా మనము, గడ్డు పంటామండి మేము, అది వేసుకున్నాను అనమాట. అదిగోండి కొంచెం పసుపు వేసాను, వేయిస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేయించుకుంటే, నూనెలో వేయించుకుంటే బాగుంటుందండి. మనం కూర వేసిన తర్వాత వేసిన మసాలా కన్నా ఆయిల్లో ఫ్రై అయిన మసాలా చాలా బాగా ఏగుతుంది కదండి, చాలా బాగుంటుంది. దీని తర్వాత టమాటాలు వేస్తాం కదండి, నేను ముందుగానే టమాటాలన్నీ కట్ చేసుకొని అందులో జీడిపప్పు కలిపి మిక్సీ పట్టించానండి. కొంచెం గ్రేవీ కర్రీ అన్నాం కదండి, కొంచెం ఇగుల్లా బాగుంటుంది, అన్నంకైనా చపాతీకైనా బాగుంటుంది కదా, అందుకు అదిగోండి టమాటాను కాజు కలిపి మిక్సీ పెట్టానండి, అది వేసుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత చికెన్ వేస్తున్నానండి. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ తెచ్చిన తర్వాత కడిగానండి నీట్గా. కడిగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కలిపి ఒక గంట సేపు ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. మనం అప్పటికప్పుడు వేసుకున్న చికెన్ కన్నా ముందే మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకు కలిపి ఉంచుకున్నాను. ఇగండి ఇప్పుడు కలిపాను, ఇప్పుడు వేస్తాను కానీ అప్పుడు కొంచెం కారం పసుపు తక్కువ వేసానండి. ఉప్పు ఆల్రెడీ మనం ఉల్లిపాయలో వేసుకున్నాం కదండి, చికెన్లో కూడా నేను కలిపాను, చూసుకొని నేను వేసుకుంటాను. కారం ఎక్కువైనా తినగలం కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. అదిగోండి మూత పెట్టాక ఇంకా కొంచెం నీరు వచ్చింది. చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుందండి, మనం మూత పెట్టే కొద్దీ అది కొంచెం కొంచెం నీరు ఒగులుతుంది అనమాట ఉడికే కొద్దీ. అదిగోండి అలా నీరు తేలింది మూత పెట్టించితే, మనం ఇంకా అప్పటికి నీరు వేయలేదు. ఇవ్వండి ఇప్పుడు వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేస్తానండి, కేజీ కదా కూర ఉడకాలని. సారీ అండి, నేను ఈ వాటర్ ఇక ముందే బంగాళదుంప ముక్కలు వేస్తానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అది వేసిన తర్వాత కొంచెంసేపు కలిపిన తర్వాత వాటర్ వేసానండి నేను, ఆ ముక్క మాత్రం మిస్ అయిపోయింది. ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత అదిగోండి అలా ఉడికింది. మరి ఇంకా దగ్గరికి అయిన వరకు ఉంచకూడదండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే అదిగోండి ఇంకా ఆఫ్ చేశాక ఇంకా అలా అయ్యిందనమాట, ఇంకా అప్పటికి వాటర్ తగ్గించేస్తే ఇంకా తగ్గిపోతుంది అనమాట. అదిగోండి అలా వచ్చింది, అదిగోండి అలా వచ్చింది పొటాటో చికెన్ కర్రీ. సరేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.